నరేంద్ర మోడీ గారికి మొక్కిన తీరు ఇప్పటికి మనం మర్చిపోం. ఒకప్పుడు ఎట్లుండే మనం, మన అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లు ఇప్పించి కోటి ఇప్పించి చెక్ చేశాడు. ఏందా ఆయన మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నీ దేశానికి ఉంటే ఉండొచ్చు కానీ మా దేశంలో మావాడే గొప్పోడు కదా, మీ అమ్మ నీకెంత గొప్పదో మా అమ్మ మాకంత గొప్పదని చెప్పి మన నిరసన చెప్పాము. కానీ మా దేశం గిట్లా ఉంటుందని చెప్పి చెప్పాడు. కానీ అలాంటి దేశం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ స్వాగతం వస్తుంది, రెడ్ కార్పెట్ స్వాగతం అయ్యా. ఎవరు గుర్తుగా రాలి, ఎవరు గుర్తుగా రాలి అంటే భారతదేశం ఒకప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర బుచ్చెమెత్తుకునే దేశం అది. చాలామంది మీద వాళ్ళు మాట్లాడదు వరల్డ్ బ్యాంక్ దగ్గర బుచ్చెమెత్తుకుంటుంది, వరల్డ్ బ్యాంక్ కండిషన్ మొత్తం తాకట్టు పెట్టింది భారత ప్రజలని చెప్పండి. నో వరల్డ్ బ్యాంక్ టుడే, నో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టుడే. మన కాలం మీద మనం బతకగలిగే స్థితికి సత్తా సంతరించిన దేశం భారతదేశం. ఇలా కూరగాయలు అమ్ముకుంటామే, కంకులు అమ్ముకుంటామే, పండ్లు అమ్ముకుంటామే కూడా మీకు పేటిఎం కార్డు ఉంటుంది. పేటిఎం కార్డు 50 కోట్ల మీకు చాలామంది తెలియదు. అమెరికాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు కావాలంటే 15 పట్టింది. 15 చదువురాని నా దేశంలో, ఏమి రాని దేశం, చదువురాని నా దేశంలో, పేద దేశంలో 3 ఏళ్లలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రపంచానికి ఒక సవాల్ విషయం భారతదేశంలో. మాకు చదువు రాకపోవచ్చు కానీ తెలివి ఉందని చెప్పి నిరూపించిన దేశం భారతదేశం. దాని నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. అందుకని నేను 2 గంటలకు మాట్లాడతాను కానీ కానీ నాకు టైం లేదు, మీరు అర్థం చేసుకోండి. నేను ఒకటే నా గురించి కొత్తనా, కొట్లాడితే కొట్లాడే బిడ్డ ఇంతకుముందు చెప్పినాం. రాజశేఖర్ కొట్లాడి నేనే, కిరణ్ కుమార్తో కొట్లాడి నేనే, రోహిత్ శర్మ కొట్లాడి మీరు, మళ్ళీ కళ్ళు నెత్తికెక్కిన ఈ ముఖ్యమంత్రితో కొట్లాడింది కూడా నేనే. మళ్ళా అధికారం ఇస్తే ఆ విద్య నేర్పిల్లి మీరు, ఆ విద్య నేర్పిల్లి మీరు. మంత్రి అయితే ఏం చేసినో చాలామంది తెలుసు, వాటికనే ఇదంతా రాలి. నాకు ఎంత అదృష్టం అవుతుందంటే ఒకనాడు నేను నా హుజరాబాద్కు ఎమ్మెల్యే ఉన్నాను, నేను మనసు ఆశ్రయించాను. కానీ నేను 22 సంవత్సరాలుగా పరిచయమైనటువంటి కొన్ని లక్షల మంది ఉద్యమకారులు కావచ్చు, లక్షల మంది రకరకాల మాతో కలిసి నడిచినట్టు కావచ్చు, వాళ్ళందరి ఆశీర్వాదం పొందే మంచి అవకాశం వచ్చింది ఈ మల్కాయిన్ ద్వారా. ఇప్పటిదాకా అన్నారు కదా, మేము చూసినాం మీకు అక్కడ పనిచేసినా కానీ మాకు ఓటు హక్కు లేదు. ఇవాళ పనిచేస్తాం, ఓటు హక్కు కూడా మీకు. నా మీద ఎత్తుతా అన్నట మీరు ఉడగొట్టాలంటే ఏం చేయాలి, గాయలనే ఏం చేయలేకపోయింది, కీళ్ళు ఏం చేస్తారు. మొన్న నేను పోలేదు కాబట్టి హుజరాబాద్కు అన్యాయం జరిగిపోయింది, కానీ నేను ఒక్కరోజే పోయినాను. నమ్మిన మా వాళ్ళు నాగం పట్టించారు. నాకు తెలిసి హుజరాబాద్లో అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. నాకు ఎన్నడూ మీకు చెప్పుకోవాలి. మా వాళ్ళు కూడా ఇక్కడ ఒక 20 మంది కనబడతాను, లేదు హుజరాబాద్లో వచ్చి మేము ఇక్కడ కనబడతాను. ఎన్నడు ఒక రూపాయి పంచని నాయకుడు నేను, ఎన్నడు ఎన్నడు ఒక దావతి అని నాయకుడు నేను. కానీ కో అంటే మాత్రం కో అన్న బిడ్డ నేను, వాళ్ళ కాళ్ళకు ములిపితే పన్ను తోపికే సభ చేసిన బిడ్డ నేను. అనుకోని ఈ ముఖ్యమంత్రి అంటే ఏమంటాడే అధికారం, ఆయన కళ్ళు ఎత్తికెక్కిపోయింది. ఆయన కూడా ఆయన అంతకుముందు ఏమైందో మర్చిపోయింది. అధికారం డబ్బు ఈ రెండు చాలా అపురూపమైనవి, ఈ రెండు చాలా అపురూపమైనవి. ఉచ్చిరి వాడి చేతిలో శాస్త్రంగా ఉండవు, అవి దాన్ని నివారించుకుంటున్న గొప్పతనం కావాలి. ఆయనకు ఆ గొప్పతనం నన్ను పడుకొని ఏమంటాడు, ఆయన నీకు ఎందుకే అని ఏమంటాడు, ఉండవాడు నేనేవాడి, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి నేను. తెలంగాణ ఉద్యోగంలో అత్యధిక కేసులు నా మీద ఉండే, అత్యధిక సార్లు జైలు నేను. నాకు ఒక ప్రాంతం ఉంటుందా, నాకు ఒక కులం ఉంటుందా, నేను పుత్ర సర్దిని, నీ పుత్ర సర్దిని, నేను తెలంగాణ బిడ్డనే. అందుకని నన్ను పట్టుకొని తెలుస్తుంది పెద్ద పెద్ద పైసలు చూస్తానట, ఎవరు నిలబడమన్నా వాడు నిలబడతా అంటారు. రే నేను ఫోన్ నిలబడి వస్తాను మీ దగ్గరికి. నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే మళ్ళీ డబ్బు సంచులతో వస్తారు, దావతలతో వస్తారు, నాయకుల ఆత్మగౌరవం వెలగడతారు, అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతున్నాను. అప్రమత్తంగా
తీసుకోమని కూడా చెప్ప, తీసుకొని వేసుకొని వేసుకోమని కూడా చెప్ప. తీసుకోవడమే మంచిది కాదు ఈ సందర్భం. మనకంత చిన్నవాళ్ళం కాదు. ఆత్మను అమ్ముకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఓటు హక్కు నీ ఆత్మ ద్వారా ఒక ప్రతీక. అది నాయకులుగా ప్రజలుగా తప్పకుండా ఆ నిబద్ధత ఆ క్యారెక్టర్ ఉండాలి కాబట్టి.